ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ యొక్క కృపగలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి అంతను కూడా అయ్యా మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు, మా కుటుంబాలని భద్రపరిచారు, మాకున్న సమస్తానికి మీ కంచె వేసి కాపాడారు తండ్రి. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము అయా. ఏదో మేము బలవంతులము, శక్తివంతులము, విశ్వాసులము, జ్ఞానులము అని కాదు, కానీ మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలంలో మమ్మల్ని సజీవులుగా, ఈ ఉదయకాల సమయంలో మేము సజీవులుగా నిలవబడడానికి కృప చూపించారు నాయన. ఈ లోకంలో ఎంతోమంది గతించిపోయినా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు, మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. కీర్తనల గ్రంథం 62:10 బలత్కారముందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చించినప్పుడు దానిని లక్ష్య పెట్టకుడి అయా అని జ్ఞాపకం చేస్తున్నారు, సెలవిస్తున్నారు ప్రభువ. ఈరోజున మేము దేనిని బట్టి గర్వించకుండా, అతిశయించకుండా, మాకున్న వాటిని బట్టి మేము ఆనందించకుండా, మాకున్న ధనము, శక్తి, జ్ఞానమును బట్టి నాయనా మేము మాలోనే మేము గర్వపడకుండా తండ్రి మీ వైపు చూస్తూ మీ అందు నమ్మిక ఉంచి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ లోకంలో ఉన్నది ఏదైనప్పటికీ అది తాత్కాలికమైనదే, కొంతకాలం మాత్రమే ఉండేదే, చంచలమైనదే, మార్పుతో కూడుకున్నదే అని నాయనా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. సర్వశక్తిమంతుడవు, మీపైన ఆధారపడ్డ బిడ్డని ఏ రోజు కూడా తండ్రి మీరు మోసపరచలేదు, దుఃఖపరచలేదు, అవమానపరచలేదు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన లేకపోయిస్తున్నారో వారి జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి అయ్యా. దేని నిమిత్తం ఈ ఉదయాన్నే లేచి మీకు మొరబెడతా ఉన్నారో నాయన, వారి కార్యాలన్నింటిని మీ చిత్తంలో జరిగించుకోండి ప్రభువ. అయా బిడ్డలకు ప్రయత్నాలన్నింటిలో కూడా ఈరోజు తోడై ఉండండి. దుష్టుడి నుంచి, అపాయకరమైన వ్యక్తుల నుంచి, అపాయకరమైన ప్రమాదాల నుంచి ఈరోజంతను బిడ్డలకు మీ రక్షణ కలగచేయమని, ఎటువంటి మోసపూరితమైన క్రియల్లో తండ్రి వారు చిక్కుపడకుండా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నాయనా మా పనులన్నింటినీ కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువ. అయా చేస్తున్న పనుల్లో 100 ప్రతిఫలము మాలో ఉన్న ప్రతి బిడ్డ చూడడానికి కృప చూపించండి నాయన. ఏ అడ్డులు, ఏ ఆటంకాలు లేకుండా అయా విజయంతో ముందుకు వెళ్ళడానికి సహాయం అనుగ్రహించండి నాయన. ఈరోజున కొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారికి, శుభకార్యాలు ప్రారంభిస్తున్న వారికి మీరు తోడై ఉండండి, మీ దీవెనలను అందించండి నాయన. అయా ఈరోజున మా యొక్క ప్రతి ప్రయాణంలో మీరైతే మాకు తోడై ఉండండి అయా. మా వాహనాలను, మేము వెళ్తున్న మార్గాలను మీ యొక్క చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డ కూడా క్షేమకరమైన ప్రయాణము కలిగి ఉండులాగున మీ సహాయం అనుగ్రహించండి. క్షేమంగా వెళ్ళి మరలా సురక్షితంగా గృహాలు చేర్చబడడానికి కృప చూపించండి నాయన. అయా ప్రార్థిస్తున్నాము ఈరోజున ఏ బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా, ఆర్థికంగా కృంగిపోకుండా, అప్పుల్లో పడిపోకుండా నాయన, ఆత్మీయతలో దిగజారిపోకుండా, ఎటువంటి అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా అయా ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండమని, ప్రతి బిడ్డను కూడా బలపరిచి, స్థిరపరిచి, సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాం, వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు అందరికీ ఈరోజున మీ కాపుదలు దయచేయండి నాయన. అయా హాస్పిటల్స్, డెలివరీస్ కోసం, ఆపరేషన్స్ కోసం, రిపోర్ట్స్, ఆ చెకప్స్ కోసం వెళ్తున్న వారికి మీరు రక్షణ కలగజేయమని, వారికి అనుకూలంగా ప్రతి వాటిని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈరోజున మేము ఎవరితోనూ కూడా ఎటువంటి విభేదాలు, గొడవలు కలిగి లేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రేమించే హృదయము, క్షమించే మనసును కలిగి ఉండులాగున మీ కృప మాకు దయచేయమని ఆయన. ఈరోజున మేము మీ నామాన్ని మహిమపరిచే విధమైన జీవితము జీవించడానికి మీ సహాయం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, బర్త్డేలు, యానివర్సరీలు మీ కృప వలన జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. అయా మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజస్వార్తను ప్రకటించి మీకు సాక్షులుగా జీవించుటకు సహాయం అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.